నమస్తే నైన్టీ నైన్ టీవీకి స్వాగతం నేను రవిశంకర్ వెళ్ళ ఆంధ్రప్రదేశ్లో గెలిపేవరది ఏ స్థానంలో ఎవరు గెలవబోతూ ఉన్నారు తెలుసుకోవాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే కానీ ఆత్మసాక్షి సంస్థ తన ఏడవ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతు ఉన్నారు దాంతోపాటుగా ఏ స్థానంలో ఎవరు ఉన్నారు అనే అంశం మీద క్లారిటీ ఇచ్చేసింది కర్నూలు విషయానికి వస్తే మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది రెండు నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది మరో రెండు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది గంగుల బ్రజేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్లగడ్డలో గెలవబోతూ ఉన్నారు అక్కడ భూమా అఖిల ప్రియ రెడ్డికి ఓటమి తప్పదని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తోంది శ్రీశైలం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది శిల్ప చక్రపాన్ రెడ్డికి బుడ్డ రాజశేఖర్ రెడ్డికి మధ్యలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది శ్రీశైలం నియోజకవర్గంలో కొట్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అది వైసీపీ ఖాతాలోకి వెళ్ళబోతోంది డాక్టర్ ధారా సుధీర్ వైసీపీ నుంచి ఉన్నారు కర్నూలు టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది ఇంతియాజ్కి టీజీ భరత్కి మధ్య అక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది ఇక పానీ వైసీపీ గెలవబోతోంది కాటసాని రాంభూపాల్ రెడ్డి గౌరు చరితారెడ్డి మీద గెలవబోతూ ఉన్నారు నంద్యాల శిల్ప రవికిషోర్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఓడిపోబోతూ ఉన్నారు బనగానపల్లె తెలుగుదేశం పార్టీది బీసీ జనార్దన్ రెడ్డి గెలవబోతూ ఉన్నారు కాటసాని రామిరెడ్డి మీద ఇక డోన్ విషయానికి వస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన గెలవబోతూ ఉన్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఓడిపోయే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది పత్తికొండ తెలుగుదేశం పార్టీది శ్యాంబాబు గెలవబోతూ ఉన్నారు కోడుమూరు ఆదిమూలపు సతీష్ గెలవబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మిగనూరు బుట్ట రేణుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతూ ఉన్నారు మంత్రాలయం వైసీపీదే బాలనాగర్ గెలవబోతూ ఉన్నారు ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళనుంది ఆలూరు విరూపాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళనుంది ఫలితాలు రావాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే జూన్ నాలుగును మాత్రమే అసలైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇది ఆత్మసాక్షి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన లేటెస్ట్ సర్వే